అధ్యక్ష, నడి రోడ్డు మీద నిరుద్యోగులపై లాఠీలు జులిపించడమే మీరు చెప్పిన పూర్తి స్థాయి ప్రజాస్వామ్యమా? ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న లాఠీ ఛార్జీని చిత్రీకరిస్తున్న జర్నలిస్టును అసభ్య పదజాలంతో బూతులు దిట్టి కొట్టడమేనా కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన? అంగన్వాడీలను, ఆశా వర్కర్లను తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కితే అణచివేత, ప్రతిపక్ష కార్యకర్తలపై ప్రతీకార దాడులు, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఎట్లా ఉందంటే విద్యార్థినీలకు ఇస్తామన్న స్కూటీల లేదు, పోలీసులు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న లాఠీలా ఉంది. అధ్యక్ష హరీష్ రావు గారు, కన్క్లూడ్ చేయండి, కన్క్లూడ్ చేయండి, టైం అయిపోయింది, కన్క్లూడ్ చేయండి సార్. అట్లా కాదు సార్, ప్లీజ్ 15 నిమిషాలు, 15 నిమిషాలు. అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో, ఎందుకంటే హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు, మరి ఇవాళ ఆర్థిక మంత్రి గారు కూడా సమాధానంలో చెప్పాలి. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలో లా అండ్ ఆర్డర్ బాగా దెబ్బతిన్నది అధ్యక్ష. అధ్యక్ష, మర్డర్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ 8 నెలల కాలంలో 500 మర్డర్లు జరిగినాయి అధ్యక్ష. డెకాయిటీస్ 60, రాబరీస్ 400, థెఫ్ట్ కేసెస్ 10,000, రేప్ కేసెస్ 1800 రేప్ కేసులు అయినాయి అధ్యక్ష. పోయిన జూన్ నెలలో ఒక్కటే జూన్ నెలలో ఒక హైదరాబాద్ నగరంలో 28